నరసరావుపేట 7వ వార్డు ప్రజల మనోవేదన పాముల భయం దోమల దాడులు జ్వరాలతో సావాసం ఇది అక్కడ ప్రజల పరిస్థితి రోడ్డులు వేశారు మంచినీటి పైపులు వేశారు కానీ సైడ్ మురికలు కాలువలు మర్చిపోయారు ఇది అధికారుల వైఫల్యమా లేకపోతే పాలకుల నిర్లక్ష్యమా ఈ తప్పు ఎవరిదైనా ఇబ్బంది పడుతుంది మాత్రం అక్కడి ప్రజలు ఇప్పటికైనా పాలకులారా అక్కడి ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకుని అధికారుల చేత పనులు చేయించండి లేని పక్షంలో ఓటు అనే ఆయుధం ఉంది మా చేతిలో త్వరలో బుద్ధి చెప్తామంటున్న ప్రజలు ఇక్కడ గుంటలు తవ్వుతున్నాం మేము నీళ్లు రావటం లేదు రాలేటం లేదు ఇళ్ళ వీడకి ఇది నర్సరావుపేట మున్సిపాలిటీ 7వ వార్డుకు సంబంధించింది సుబ్బారెడ్డి ఫ్లాట్లు మరియు మౌలానా అబ్దుల్ కలాం నగర్ సంబంధించి ఇక్కడ దాదాపుగా 3 అడ్డలైన్లు 1 బార్ లైన్ ఉంది ఈ లైన్లలో 2 అడ్డలైన్లకి కూడా రోడ్లు వేయటం జరిగింది అలాగే మెయిన్ రోడ్డు కూడా రోడ్లు వేశారు పైప్ లైన్ లాగారు అంతా బాగానే ఉంది కానీ అన్నీ ఉన్న అల్లు నోట్లు శని అన్నట్టుగా వీళ్లకు సైడ్ కాలువలు అంటే మురికి కాలువలు మర్చిపోయారు ప్రభుత్వం వాళ్ళు ఇదేందయ్యా ముందుగా మురికి కాలువలను నిర్మిస్తారు ఆ తర్వాత రోడ్లు వేస్తారు ఇక్కడ వింతగా రోడ్లు వేసారు మురికి కాలువలు మార్చారు వీటి వల్ల దోమలు ఎక్కువై పాములు బెడద ఎక్కువై చిన్నపిల్లలు స్టూడెంట్స్ ఆడుకోవటానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు పిల్లలు క్షణక్షణం భయం భయంగా బతుకుతూ ఉన్నారు అలాగే ఇలాంటి వాటర్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలాల యజమానులు నివాసులు కలిసి అప్పుడప్పుడు ఘర్షణలు కూడా పడే పరిస్థితి వచ్చింది అంటే ఇదంతా కారణం ప్రభుత్వం నిర్లక్ష్యం కాబట్టి అలాగే ఈ మధ్య సీజనల్ వ్యాధులు జ్వరాలతో పిల్లలు అల్లాడిపోతున్నారు వృద్ధులు అల్లాడిపోతూ ఉన్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే 7వ వార్డుకు సంబంధించి వైసీపీ ఇన్ఛార్జి ఏం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా లేదా అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియకపోవటం అనేది శోచనీయం ఇప్పటికైనా ప్రభుత్వం తన పరిధిని పంచుకుంటూ ఇక్కడ రోడ్లను వేశారు కాబట్టి వెంటనే సైడ్ కాలువలు వేసి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఈ ప్రభుత్వం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి రోడ్ సైడ్ కాలువలు వెంటనే నిర్మించాలని కూడా ఎంఐఎంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం గతంలో అనేకసార్లు ఈ కాలనీ వాసులు జిల్లా కలెక్టర్ని కలిశారు జాయింట్ కలెక్టర్ గారిని కలిశారు మున్సిపల్ కమిషనర్ని కలిశారు వీళ్ళు ప్రజా సమస్యల మీద ప్రభుత్వ అధికారులు ఉన్నారా లేక ప్రభుత్వం మాకెందుకులే అన్నట్టుగుందా అనేది ప్రజలకు అర్థం కాకుండా ప్రజలు ఎవరికి చెప్పాలో తెలియక ఈరోజు నానా ఇబ్బందులలో
ఎంఐఎం పార్టీని సంప్రదించడం జరిగింది. ఈరోజు మేము ఒకటే తెలియజేస్తూ ఉన్న అధికారులకి, మున్సిపల్ అధికారులారా, మధుర నిద్ర వదిలి వెంటనే ఈ కాలనీకి మౌలిక వసతులైనటువంటి ఈ సైట్ మురికి కాలువలను నిర్మించాలని తెలియజేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మళ్ళా వచ్చే సోమవారానికల్లా ఒక మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఈ కాలనీ వాసులను తీసుకొని ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.